హలో గైస్, పసిఫిక్ రిమ్ పార్ట్ 1 చూసే ఉంటారుగా, ఇది పార్ట్ 2. నా నుండి చిన్న రిక్వెస్ట్, సబ్స్క్రైబ్ చేసుకోండి చాలు. యాక్చువల్లీ పార్ట్ 1లో ఏం జరిగిందంటే, భూమి లోపల పెద్ద పెద్ద మాన్స్టర్లు భూమి పైకి వచ్చేసాయి. ఒక ద్వారం చేసుకునేసి మనుషుల్ని అంతం చేసేస్తూ ఉంటాయి. మనుషులు కూడా వాటిని చంపడానికి పెద్ద పెద్ద రోబోల్ని సృష్టిస్తారు. కాకపోతే తక్కువ కాలంలోనే ఎక్కువ రోబోల్ని నాశనం చేసేస్తాయి. ఇక మార్షల్ ఒక ప్లాన్ వేస్తాడు. అది కూడా ఏంటంటే, ఒక పెద్ద న్యూక్లియర్ బాంబుని తీసుకువెళ్ళి వాటి ద్వారాన్ని పేల్చేస్తాడనమాట. అప్పుడు మనుషులు గెలుస్తారు. పార్ట్ 2 వచ్చేసరికి డాక్టర్ న్యూటన్ విలన్గా అయిపోతాడు. వాడు మాన్సన్ మెదడుల నుంచి రోబోల్ని తయారు చేస్తుంటాడనమాట. ఇక ఫైనల్గా వాటిని అంతం చేయడమే కథ. సినిమా స్టార్టింగ్లో శిథిలాలు అయిపోయి ఉంటాయి ఖైజులన్నీ, ఎందుకంటే అన్నింటినీ చంపేసి ఉంటారు. ఇక మార్షల్ కొడుకు జేక్, అతను మామూలుగా దొంగతనం చేసి బతుకుతూ ఉంటాడు. ఇక ఒక ఈగర్ సెల్ కోసం వస్తాడు. అక్కడికి వెళ్ళి చూసేసరికి ఎవరో కొట్టేసింటారు. దాన్ని యాక్చువల్లీ ట్రాక్ చేయొచ్చు అనమాట. ఇక ట్రాకర్లో చూస్తూ వెళ్తే ఒక పెద్ద గుడారానికి వెళ్తాడు అండర్గ్రౌండ్లోగా. అక్కడ ఒక అమ్మాయి అటాక్ చేస్తూ వస్తుంది. తను క్వశ్చన్ చేస్తారు, ఎవరు నువ్వు ఎందుకు చేస్తున్నావు అనేసి. ఇక తర్వాత అలా మాట్లాడుకుంటూ ఉండగానే పోలీసు వాళ్ళు వచ్చేస్తారనమాట అక్కడికి, వాళ్ళని పట్టుకోవడానికి. ఎందుకంటే దొంగతనం చేసేసారు కదా అందుకు. ఇంకా ఆమె డైరెక్ట్గా వెళ్ళిపోతుంది అనమాట. ఆమె పేరు వచ్చేసి అమారా. ఇక యాక్చువల్లీ తను స్టార్ట్ చేస్తుంది, ఒకతే నడపచ్చు అనమాట. అది చిన్నదే. ఇక మొత్తం బద్దలు కొట్టుకొని బయటకు వచ్చేస్తూ ఉంటుంది. పెద్ద ఈగర్ వచ్చి ఉంటుంది యాక్చువల్లీ అక్కడికి. అది ఒక సెక్యూరిటీ గార్డ్ టైప్. ఇంకా యాక్చువల్లీ వచ్చేసి లొంగిపోమని చెప్తుంది. లొంగిపోయినట్లే నడిచేసి పెద్ద స్మోక్ లాంటిది వేసేసి ఆ స్మోక్లో నుంచి తప్పించుకొని వెళ్ళిపోతుంది. అయినా కూడా వదిలిపెట్టదు, అది వెనకాలే పరిగెడుతుంది. ఇక రోల్ అయ్యి ఒక బిల్డింగ్ లోపలికి వెళ్ళిపోతుంది. ఇక తన అమారా ఏనాగానే సరే తప్పించుకోవాలని దాని మీదకి ఎక్కేసి ఒక సెల్లు లాంటిది వేసి షాక్ కొట్టించేస్తుంది. ఇక అక్కడ నుంచి పారిపోతుంది అనమాట, ఒక్కసారిగా వచ్చేస్తుంది. అక్కడ నుంచి కూడా వెళ్ళిపోతుంటే ఇక దానికి కూడా విసుకొచ్చేసి ఒకసారిగా కరెంట్ లాంటిది వేసేసి కూల్ చేస్తుంది. ఇక వాళ్ళిద్దరూ బయటకు వచ్చేస్తారు, అరెస్ట్ చేస్తారు, జైల్లో పెట్టేస్తారు. ఇక తర్వాత జైల్లో యాక్చువల్లీ మ్యాగో తెలుసు కదా, తనకి సిస్టర్ అవుతుంది. ఇక తను వచ్చేసి హైలోగ్రామ్లో మాట్లాడుతుంది అనమాట, వీడియో కాల్ చేస్తుంది. ఇక ఫైనల్గా వీళ్ళని మళ్ళీ పైలట్ అకాడమీకి తీసుకొచ్చేస్తారు. వాళ్ళ నాన్నగారు పనిచేసి ఉంటారు కదా అక్కడికి. ఇక ఇక్కడ నేట్ అనే వాడు రిసీవ్ చేసుకుంటారు వాళ్ళిద్దరిని. ఇక అమెరా పెద్ద పెద్ద రోబోల్ని చూసి షాక్ అవుతుంటుంది. ఓ మై గాడ్, ఇవన్నీ ఇంకా ఇలాగే ఉన్నాయా అనేసి షాక్ అవుతూ ఉంటుంది. ఫైనల్గా జిప్సీ అవెంజర్ని చూస్తారు. ఇంకా వీళ్ళని ఆ అమ్మాయిని పైలట్ అకాడమీలో చేరుస్తుంది. అక్కడ కొంచెం ర్యాగింగ్ కూడా చేస్తారు తనని. ఇక మామూలుగా సిమ్యులేషన్ స్టార్ట్ చేస్తారు, ఎలా ఫైట్ చేస్తుంది అనేది ట్రై చేస్తుంది. తను ఫెయిల్ అయిపోతుంది. ఇక అలా ఫెయిల్ అయిపోయి వస్తుంటే విసిగిస్తారు కదా. అక్కడికి లియోన్ షావో వస్తుంది. అది చైనీస్ నుంచి. ఆమెతో పాటు డాక్టర్ న్యూటన్ కూడా ఉంటాడు. వాడు కూడా దీంతో విలన్ కదా. యాక్చువల్లీ రోబోట్ల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది, మా రోబోట్లు చాలా అద్భుతమైనవి, అదే కాదు ఫాస్ట్ అప్గ్రేడెడ్ వర్షన్ అని చెప్తూ ఉంటుంది. అక్కడ వాళ్ళు కొందరు ఒప్పుకోరు, చాలా విసుగొస్తూ ఉంటుంది అనమాట. ఇంకా మ్యాగో వచ్చేసి జేక్కి కొంచెం వార్నింగ్ ఇస్తుంటుంది, నువ్వు ఎలాగైనా సరే ఈ పొజిషన్కి రావాలి, మార్షల్ని గర్వపడేలా చేయనేసి చెప్తూ ఉంటుంది అనమాట. వాళ్ళు ఇద్దరు కూడా జిప్సీని చూస్తూ మాట్లాడుకుంటారు. నెక్స్ట్ సిడ్నీ కౌన్సిల్ సమ్మిట్ ఉంటుంది. యాక్చువల్లీ అక్కడికి మనోడు వస్తాడనమాట. జేకు నేటు కలిసి జిప్సీ అవెంజర్ని తీసుకొస్తారు. అలాగే మ్యాక్ ఒక హెలికాప్టర్లో వస్తూ ఉంటుంది. అనుకోకుండా పక్షులు వస్తూ ఉంటాయి గాల్లో నుంచి. యాక్చువల్లీ పక్షులు వస్తుంటే ఒక్కసారిగా సముద్రంలో నుంచి ఒక రోబోట్ వస్తుంది. ఇంకా అది వచ్చేసి డైరెక్ట్గా తన బాంబుల్ని రిలీజ్ చేస్తుంది. ఆటోమేటిక్గా అవి ఒక బిల్డింగ్ తగులుతాయి. జిప్సీ అవెంజర్ తప్పించుకుంటే ఒక హెలికాప్టర్ ప్యాడెల్ ఉంటుంది కదా, అది కింద పడిపోతూ ఉంటుంది. ఇక ఫైనల్గా లియోన్ చావో కూడా వెళ్ళిపోతుంది అక్కడ నుంచి. ఒక సిగ్నేచర్ వస్తుంది, వెంటనే దాన్ని కాంటాక్ట్ అవుతుంది అనమాట జిప్సీ మ్యాకో వచ్చేసి. ఆ సిగ్నల్స్ కూడా కట్ చేస్తుంది. ఇక ఫైనల్గా హెలికాప్టర్ని కాల్ చేయబోతుంది అనమాట. ఈ ప్యాడెల్ని కాస్త ఇసురుతాడో ఆ బుల్లెట్ మిస్ అయిపోతుంది. ఇక తర్వాత వీ రెండు కొట్లాడుతూ ఉంటాయి, జిప్సీ అవెంజరు ఇంకా ఆపోజిట్లో వచ్చిన రోబో. వాళ్ళిద్దరు భయంకరంగా కొట్లాడతారు. ఇక కత్తులు తీసి అలాగే చైన్స్ ఆ టైప్లో ఉంటుంది. కాకపోతే జిప్సీ అవెంజర్ ఓడిపోతుంది అనమాట. అది కొంచెం అడ్వాన్స్గా ఫైట్ చేస్తుంది. దాంతో ఎలాగైనా సరే పోట్లాడుతూ ఉంటారు. ఒక కొట్టేస్తాడా, ఇక మీదట ఒకసారిగా అది బాంబులు రిలీజ్ చేస్తుంది. ఆ హెలికాప్టర్కి తగులుతాయన్నమాట. ఇంకా అది పడిపోతూ ఉంటుంది. ఈ రోబో కూడా అటాక్ చేయడానికి వస్తుంటే మ్యాగ్నెటిక్తో కార్లన్నీ ఇసిరేసి ఇక దానిని పట్టుకోవడానికి వెళ్తుంది అనమాట. హెలికాప్టర్ కూడా కూలిపోతూ ఉంటుంది. మ్యాకో దాని సిగ్నల్స్ మొత్తాన్ని బేస్కి ట్రాన్స్ఫర్ చేసేస్తుంది. ఇక తను చూస్తూ ఉండగానే జస్ట్లో మిస్ అయిపోతుంది ఆ హెలికాప్టర్. ఒకసారిగా పడిపోతుంది, పేలిపోతుంది. ఇక ఇతను ఏడుస్తాడు స్వామి భయంకరంగా. తన సిస్టర్ బూడిదైపోతుంది. ఇక ఈ రోబోట్ దాన్ని మిగతా దాన్ని చంపడానికి లేస్తుంది. వెంటనే వెనకాల మూడు రోబోట్లు ఈగర్లు వస్తూ ఉంటాయి. ఇక ఇది పరారైపోతుంది. నెక్స్ట్ మన వీడు బేస్కి వచ్చేసి తన సిస్టర్ని చూస్తూ ఉంటాడు. ఇక డాక్టర్ ఉంటాడు కదా హెర్మన్, అదే కెలిప్టో. ఇక వాడు వచ్చేసి ట్రాక్ చేస్తూ ఉంటాడు అటువంటి ఏ సిగ్నల్స్ అనేసి. ఇక తర్వాత తను ఒక ఐలాండ్ కనుక్కొనొస్తాడనమాట. ఇక డాక్టర్ న్యూటన్ వచ్చేసి చైనీస్ గర్ల్ని అడుగుతూ ఉంటాడు ఇంకా ఎన్ని రోజులు పడుతుంది అనేసి. ఇంకా కౌన్సిల్ వచ్చేసి 48 గంటల్లో పూర్తయిపోతుందని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటుంది అనేసి చెప్తూ ఉంటాడు. ఫైనల్గా వీడి ఇంటికి వస్తాడు తన హోటల్ రూమ్కి. ఎవరితోనో మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది కదా, యాక్చువల్లీ చూడండి బ్రెయిన్తో మాట్లాడుతుంటాడు వాడు, మాన్స్టర్ బ్రెయిన్తో, అదే ఖైజుల బ్రెయిన్తో కనెక్ట్ అవుతాడు.
ప్రతిరోజు. ఇక నెక్స్ట్ వీళ్ళు ఐలాండ్కి వెళ్తారనమాట జిప్సీ డేంజర్తో. ఒకసారిగా బాంబులు అటాక్ట్ అవుతాయి, ఇంకా అలాగే మొత్తం ప్లేస్ కూడా నాశనం అయిపోతుంది. ఇక ఇది పరిగెడుతుంది, ఎలాగైనా సిస్టర్ని చంపేయింది కాబట్టి దాన్ని వదలకూడదు, చంపేయాల్సిందే. ఇంకా అలా ఫుల్గా ఫైట్ చేస్తాడనమాట. ఇంకా అది కూడా కొంచెం అడ్వాన్స్గానే చేస్తుంది. ఇంక మనోడిని ఫైర్ చేసేస్తూ ఉంటుంది. ఇక వాడు నీళ్ళలోకి వెళ్ళిపోతాడు బదులు కొట్టుకొనిసి. అలా వెళ్ళిపోతుంటే ఒక మిసైల్ పంపిస్తాడు పైకి, అది కూడా బ్లాస్ట్ అయిపోయి దాన్ని కూడా నీళ్ళలోకి తెచ్చేస్తాడు. ఇక దాంతో ఊరుకుంటుంది, ఆ నీళ్ళ లోపల నుంచి ఒక్కసారిగా ఎత్తేసి బయటకేసి ఇక స్వాట్స్ తీస్తారనమాట చైన్వి. మనోడు కొంచెం తెలివిగా అటాక్ చేస్తాడు ఈసారి మనుషులు చేసినట్ల, దాన్ని స్వాట్స్తో నరకతాడనమాట దాన్ని. ఇంకా అలా నరికి బాగా పవర్ఫుల్ ఓడిచేసి దాని గుండెని పీకేస్తాడు. ఇక అది పడిపోతుంది ఓడిపోయినట్లే, అది డెడ్. ఇంకా మనోడికి దాని తలకాయలో ఎవడున్నాడు చూస్తే షాక్. యాక్చువల్లీ మాన్స్టర్ మెదడు ఉంటుంది కైజు, దాన్ని తీసుకుపోయి పరీక్షిస్తాడనమాట డాక్టర్ హెర్మన్. అదే కోసి దాన్ని ఏ భాగాలు ఎక్కడెక్కడ ఉన్నాయనేది అన్ని తెలుసుకుంటూ ఉంటాడు. ఇక వీళ్ళు మీటింగ్ ఉంటుంది యాక్చువల్లీ కౌన్సిల్ నుంచి, రోబోల ప్రదర్శన ఇక్కడే పెట్టింటారు. ఇక వాడు ఆ రోబోల్కి వెళ్లాల్సి ఉంటుంది. ఇక హెల్ప్ అడుగుతాడనమాట డాక్టర్ హెర్మన్ని చూసుకోమని అంటాడు ఆ ప్లేస్ని వెళ్ళి. ఇక న్యూటన్ దగ్గరికి వస్తాడు వాడు. యాక్చువల్లీ వీడు సిడ్నీలో ఇంకా స్టార్ట్ అయింటాను కదా, ఇక మొదలెడతాయి. యాక్చువల్లీ ఆ రోబోట్లలోనే ఒక మెదడు పెట్టేసి ఉంటాడు మాన్స్టర్లు, అవి ఆటోమేటిక్గా గాల్లోనే వచ్చేసి మొత్తం ఆ ప్లేస్ని నాశనం చేసేస్తూ ఉంటాయి. వాడు వచ్చి హెల్ప్ అడగానే అతను ఒప్పుకోడు అనమాట, ఇదంతా చేసింది నేనే అని తెలిసిపోతుంది. వాడు గన్ తీసి షూట్ చేసేస్తూ ఉంటాడు. అప్పుడు అర్థమవుతుంది వాణి అసలు రూపం. ఇక రోబోలను అన్నింటిని యాక్ట్ చేసే అంటాడు చైనా, హాంకాంగ్, ఇంకా అలా యునైటెడ్ స్టేట్స్, లండన్, ఈ మూడు ప్రాంతాల్లో. ఇక యాక్చువల్గా మనోడు కనెక్ట్ అయింటాడు కదా, ఇంకా అలాగా వచ్చేసి తను లియోన్షా వచ్చేసి తనని వదిలేయమని చెప్తుంది. ఇంకా అలా వదిలేసి వైరస్ని క్లియర్ చేసింది, మాన్స్టర్ల మెదడులు చనిపోతాయి. యాక్చువల్లీ అవి బ్రిడ్జ్ని ఓపెన్ చేసేసింటాయి అనమాట, మాన్స్టర్లు కూడా బయటకు వచ్చేసింటాయి. ఇక ఫైనల్గా సిగ్నల్ కైజు డిటెక్టర్ అని వచ్చేస్తుంది. స్వామి కైజు వచ్చేయిందని మళ్ళీ తెనుకలాడతారు. ఇక యాక్చువల్లీ ఒక ప్లేస్కి టార్గెట్ అవుతూ వస్తాయి. ఇక మ్యాథమెటిషియను పరిశీలిస్తాడు ఏం చేసేకి అనేసి, ఇంకా అతను కనుగొంటాడు అనమాట. వాళ్ళు అక్కడికి వెళ్ళడానికి ఎక్కువ టైం పడుతుంది, ఒక ప్లాన్ వేస్తారనమాట. అది కూడా ఏంటంటే మామూలుగా ఏగర్లన్నిటికి ఒక ర్యాకెట్ ల్యాండ్ వచ్చేసి డైరెక్ట్గా ర్యాకెట్ వెళ్ళినట్లు వెళ్ళి ల్యాండ్ అయిపోతారు. ఇక టోక్యో జపాన్ యాక్చువల్లీ మాన్స్టర్లు మూడు వచ్చేసింటాయి దగ్గరికి, సిటీ దగ్గరికి. వాల్కనో పక్కలోనే ఉంటుంది. ఇక వాల్కనోకి వెళ్ళలేకుండా ఈ రోబోట్లు అడ్డుకుంటాయి అనమాట. రోబోట్లు ఫైట్ చేస్తాయి బాగానే, కాకపోతే మాన్స్టర్లు సపరేట్ సపరేట్గా ఉంటాయి కాబట్టి కొంచెం అంతం చేసేస్తూ ఉంటాయి. ఇక దాంతో ఏం చేసేది, అన్ని మాన్స్టర్లు ఓడిపోయి ఉంటాయి తరికి ఒక్కడికి న్యూటన్ వస్తాడనమాట. వాడు కొంచెం ఇది లేండి, ఇంక ఓడి చేసేది వీనికి తిక్కరేగిపోతుంది. నానో రోబోట్స్ని రిలీజ్ చేస్తాడు. అది నానో రోబోట్స్ మూడు మాన్స్టర్ని కలిపి ఒక పెద్ద మాన్స్టర్గా తయారు చేస్తుంది. భయంకరంగా ఉంటుంది ఆ మాన్స్టర్, చాలా పెద్దది. ఈ మూడు మాన్స్టర్ల సైజు ఒక మాన్స్టర్ అయితే ఎంత పెద్దగా ఉంటుందో అంత పెద్దది. ఇక రోబోట్ని చాలా సునాయాసంగా ఈజీగా అన్ని రోబోట్ని నాశనం చేసేస్తూ ఉంటుంది. ఒకదాని తర్వాత ఒకటి అంతమైపోతూ ఉంటాయి రోబోట్లు. ఇక పైలట్లు కూడా ఏం చేయలేక ఎగ్జిట్ అయిపోతూ ఉంటారు. కొన్ని రోబోట్లు అయితే పీక్కు తినేసినట్లు చేస్తుంది. అమారా కూడా ఎగ్జిట్ అయిపోతుంది, ఫైనల్గా వచ్చేస్తుంది. ఇక మాన్స్టర్ వెళ్ళిపోతుంది అనమాట. ఫైనల్గా జిప్సీ అవెంజర్ అడ్డొస్తే ఇంకో పైలట్ నేటికి దెబ్బ తగులుతుంది. ఇంక ఓడిపోయారు ఇంతేనా నీ పవర్ అని చెప్పేస్తే ఇక మాన్స్టర్ వస్తుందనమాట. ఇక వాడు వెళ్ళాలని చూస్తాడు, తన వల్ల కాదు. ఇక అమేరా వస్తుందనమాట, నేట్ ప్లేస్లోకి వస్తుంది. వీళ్ళిద్దరూ కనెక్ట్ అవుతారు. ఇక వెళ్ళడానికి దూరంగా వెళితే అప్పుడు లియోన్షా వచ్చేసి ఒక ర్యాకెట్ని అమరుస్తుంది, దాంతో ఆకాశంలోకి వెళ్తారు. ఆ ఫ్యూయల్ కూడా అయిపోయి ర్యాకెట్ అక్కడ అయిపోతుంది. ఇక ఫైనల్గా వాళ్ళు ల్యాండ్ అవుతారనమాట. ఆ రోబో మొత్తం ఇక వాల్క్యూమ్ వైపు దూసుకొని వస్తుంటుంది. ఫైనల్గా చిన్న రోబోట్లో లెవెన్షా వచ్చేసి వాళ్ళిద్దరిని కాపాడేసి దూకేస్తుంది అనమాట. ఇక డ్రాగన్ కూడా గర్జిస్తూ ఉంటుంది, ఒక్కసారిగా గుద్దుతుంది, వాల్క్యూమ్ షేక్ అయిపోతుంది. ఫైనల్గా ఆ మాన్స్టర్ చనిపోతుంది, మన హీరోలు సాధించినట్లే. ఇక వీళ్ళు కూడా సేఫ్గా ల్యాండ్ అయిపోయింటారు, నవ్వుకుంటారనమాట. ఇక న్యూటన్ కానీ ఏం చేసింటాడంటే నేట్ పట్టుకునే అంటాడనమాట. ఇక్కడికి జేక్ వస్తాడు, ఇక్కడేరా మొదలైంది ఇప్పుడు ఏం చెప్తాడనమాట, చూసుకుందామని చెప్తాడు. ఇంతటితో సినిమా అయిపోయాయి గైస్. యాక్చువల్లీ పార్ట్ 3 కూడా రన్నింగ్లో ఉంది. అది కూడా ఏంటంటే చైనా వాళ్ళ రోబోట్లు ఉంటాయి కదా, వాళ్ళని బేస్ చేసుకొని తీశారంట.